మునుపటి భాగంలో కాగితం ముక్కను చూడగానే కుంటివాడు విస్తుపోయాడని సుబోధ్ వసికరణ్ టీ తాగి నిర్జన ప్రదేశంలో మాంటిల్ను వివస్త్రగా కట్టివేశాడని మీరు విన్నారు. అతను వారిద్దరినీ కొట్టాడు. ఎలాగోలా అతని నుండి పారిపోతున్న సుబోధ్ మరియు సాకేత్ దట్టమైన అడవుల వైపు చేరుకుంటారు. అతను బియావాన్ అడవిలో ఒక అందమైన అబ్బాయి మరియు అమ్మాయిని కలుస్తాడు. వారిపై జాలిపడి అమ్మాయి వారిని సురక్షితంగా అడవి నుండి బయటకు తీసుకువెళుతుంది. కాని అడవి ముగేగానే ఆమె వారిని కత్తితో పొడిచి దోచుకుంటుంది. కొంత సమయం తరువాత మయోంగ్ కోబిటర్ వ్రాసిన అదే కాగితం ముక్కను చూసి ఆమె వారి వస్తువులను తిరిగి ఇస్తుంది. ఆమె పేరు చున్ను. యక్షిణిని బంధించిన తాలూకాదారు ఆమెకు తెలుసు. ఆమె అతని పనిమనిషి. సుబోధ్ మరియు మెంటల్ తమ సమస్యలను అతనికి చెప్పి వాటిని తాలూక్దార్ ఇంటి వద్ద డ్రాప్ చేయమని అభ్యర్థించారు. ఆమె అంగీకరిస్తుంది. ముగ్గురు వ్యక్తులు టాక్సీ ఎక్కి బయలుదేరారు. ఇప్పుడు ముందుకు. నెమ్మదిగా టాక్సీ తన గమ్యస్థానానికి చేరుకుంది. ఇది గౌహతి శివారు ప్రాంతమైన దిస్పు. చెన్న దొరికిన టాక్సీ చాలా గొప్ప కోఠి ముందు మంత్రాలయ దగ్గర ఒక ప్రదేశంలో ఆగింది. ముగ్గురు టాక్సీ దిగి బయటకు వచ్చారు. కాబట్టి మీ గమ్యం ముందు ఉంది. అక్కడ తాలూకాదారుని మీరు కనుగొంటారు. మరియు అవును, నన్ను పొరపాటున కూడా పరిచయం చేయవద్దు, లేకపోతే వారు మీకు ఏమీ చెప్పకపోవచ్చు, చందు అన్నారు. ఎందుకు? మీరు వారి ఇంటిని దొంగిలించారు. మాంటిల్ అతని మాట విన్నారు మరియు అన్నాడు, నా పేరు చందు, నిన్ను ఇక్కడే చంపేస్తాను. నేను నిన్ను కొడితే గుడ్లు నీ చేతికి వస్తాయి. నీ అమ్మా నాన్న ఎక్కడో అని సాకేత్ వైపు చూస్తూ అన్నాడు. క్షమించు చున్ను జీ, నేను క్షమాపణలు కోరుతున్నాను. కాని ఎందుకు చేశాను? మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి నిరాకరించారు. ఆమె ఏదో చెప్పాలి, లేకపోతే మా ఇద్దరిని అనుమానంగా చూస్తారు, సుబోధ్ మర్యాదగా అన్నాడు. లేదు, ఆమె నన్ను ఇష్టపడదు. ఒకసారి నేను ఫోటో షూట్ చేసి చూపించడానికి వెళ్ళాను. అది ఆమెకి, ఆమె చూడడానికి నిరాకరించింది. ఆమె ఏమి చూడాలని చెప్పింది. నాకు కోపం వచ్చినప్పుడు మీరు నా అందం గురించి ఆశ్చర్యపడుతున్నారని నేను కూడా చెప్పాను. మీరు ఈషితో ఉన్నారు, అక్కడ ఆగిపోయాను. అది కూడా ఠాకూర్, అది కూడా వెనక్కి తగ్గలేదు. లేదా నేను నా ఉద్యోగం మానేశాను, చన్న తుఫాను వేగంతో మాట్లాడాడు. ఇనుము వేడెక్కడం చూసి మాంటిల్ సరైన సమయంలో సరైన స్థలంలో కొట్టింది. అతను వాడు చెప్పాడు, లేదు నువ్వే బెబోపూరి, నువ్వు ఎలా ఉన్నావు? యక్షణులలాగానే అబ్సొల్యూట్లీ సిడ్లింగ్, మరియు మీరు ఖచ్చితంగా టోన్డ్గా ఉన్నారు. మీరు నిజంగా ఒక ఫ్యాషన్ షోలో ఉండాలి. మీరు గ్లామర్ చున్ను జీతో నిండి ఉన్నారు. మెంటల్ మాటలకు చున్నుజీ గుండె చల్లబడింది. చున్ను జేబులోంచి చిన్న పెట్టె తీసి మాంటిల్కి ఇచ్చి చెప్పింది, మీరు నన్ను సంతోషపరిచారు, ఉంచండి. మీకు ఏదైనా ప్రమాదం గురించి తెలిసినప్పుడు దాన్ని విడిపించి దాని మొరిగేలా చూడండి. సరే, ఈ చిన్న పెట్టెలో ఏముంది అని అడిగాడు సుబోధ్. అత్యంత అధునాతనమైన పాము కాటును గుట్కు అంటారు. దాని విషంతో ఒకేసారి 100 మందిని చంపుతుంది మరియు గరిష్టంగా 3 సార్లు రీలోడ్ చేస్తుంది. చన్ను నవ్వుతూ అన్నాడు, తండ్రి, చాలా డేంజర్. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. అయితే ఆ తర్వాత 3 సార్లు రీలోడ్ చేస్తే అప్పుడు ప్రయోజనం లేదా? మాంటిల్ అడిగాడు. డొట్, అవును, కానీ ముందు అతనికి బుక్కాతో పరిచయం కావాలి. మీరు చిన్నవారే ఉంటే దానిని పెద్దగా తీసుకోండి డొట్, కనుసైగ చేసి అన్నాడు
డుట్ ఇద్దరూ నవ్వి అవును మాకు అర్థమైంది డుట్ ఇద్దరం అక్కడి నుండి బయలుదేరడం మొదలు పెట్టాము లుచ్చును వాళ్ల వైపు తిరిగి వచ్చి తన పెద్ద కత్తిని సుబోధ్ కి ఇచ్చి తన పెద్ద కత్తిని ఇచ్చేసరికి వాళ్ళిద్దరూ కొన్ని అడుగులు నడిచి ఉండాలి ఇది కూడా ఉంచుకో ఇదిగో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో ఎవరికి తెలుసు మీరు నన్ను ఎమోషనల్ చేశారు అందుకే అన్ని ఇస్తున్నాను అని సుబోధ్ ఆమె దగ్గర నుండి కత్తి తీసుకున్నాడు తర్వాత ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది సుబోధ్ మాంటిల్ కూడా కోటి వైపు కదలడం ప్రారంభించింది అకస్మాత్తుగా సుబోధ్ నడక ఆపేశాడు దీనికి కారణం ఏంటని మాంటిల్ని అడగ్గా అతను చెప్పాడు చూడు నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి సిన్సియర్గా వినండి సరే సరే అని మాంటిల్ అమాయకంగా చెప్పాడు సుబోధ్ మాట్లాడాడు ఆ రాజులు ఇక్కడకు వెళ్తున్నారు ఠాకూర్ సాహెబ్ కాబట్టి ఎలాంటి చెడు కోపము ఉండకూడదు డుట్ ఎందుకంటే లంగద్దీన్ ఎలాగైనా మాకు అవకాశం ఇచ్చాడు డుట్ ఏదైనా తప్పు జరిగితే ఈ ఠాకూర్ వాళ్ళు కత్తి మీద సాము చేస్తారు ఆమె వెళ్ళింది గుడిసె గురించి మీకు ఏమైనా అర్థమైందా బ్రదర్ ఈ ఠాకూర్నామా ఉంటే చాలు తెలిస్తే వాళ్ల ఇంటికి ఒంటరిగా ఎందుకు వెళ్లరు మరియు ఏమైనప్పటికీ నా టెస్టోస్టెరాన్ పురుష సెక్స్ హార్మోన్ మాత్రమే పెరుగుతుంది మీది కూడా పెరుగుతుందని హామీ ఏమిటి మీరు నన్ను తప్పుగా పిలిచిన ప్రతిసారి మాంటిల్ అమాయకత్వంతో మాట్లాడాడు అవును అన్నయ్య మా తాత బతికున్నప్పుడు ఎప్పుడూ రెండు మాటలు చెప్పేవాడు మాంటిల్ అన్నాడు సుబోధ్కి ఎవరు రెండు విషయాలు సుబోధ్ ఆమె వైపు చూస్తూ అన్నాడు అంటే చిరిగితే పొజిషన్ తగ్గకూడదు మాంటిల్ చెప్పారు ఓహ్ అయితే ఇది జరిగింది మరొకటి ఏది సుబోధ్ అన్నారు రెండవది పెద్ద నగరాల్లో చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి మాంటిల్ చెప్పారు ఆమె మాటలు వింటూ సుబోధ్ ఆమె వీపు మీద తడుముతూ అన్నాడు సోదరుడు అతను ఎంత గొప్పవాడని నేను ఒప్పించాను అవును అన్నయ్య ఎవరి తాత మాంటిల్ చెప్పారు ఇద్దరూ మెల్లగా నడుచుకుంటూ వెళ్లి చివరకు ఆ మహాకోటి బయటే ఆగారు వెళ్ళిన సుబోధ్ తక్కువ స్వరంతో అన్నాడు చివరిగా ఒక్క మాట విను వీరే సరైన వ్యక్తులు అని పూర్తిగా స్పష్టమయ్యే వరకు ఎవరూ తినడానికి లేదా త్రాగడానికి ఏమీ ఇవ్వలేదు లంగాడిన్స్ టీ గుర్తుందా అన్నయ్య దొరికాడు మాంటిల్ చెప్పారు సుబోధ్ బయటి నుంచి నుసార్లు పిలిచాడు బయట అద్భుతమైన తోటలో ఎవరో ఉన్నారు అతను వచ్చి తలుపు తీశాడు ఆమె ఒక యువ ఆకర్షణీయమైన అమ్మాయి ఆమె షార్ట్ మరియు అథ్లెట్ బ్రా ధరించింది బహుశా ఆమె అక్కడ వ్యాయామం చేసి ఉండవచ్చు నమస్కారం సార్ తాలూకాదార్ జీ ఇక్కడ నివసిస్తున్నారా మేము పాపూరి తాలూకాదార్ని కలవాల్సి వచ్చింది కొంత అత్యవసర పని ఉంది మేము మయోంకి కూడా వెళ్ళాము అక్కడ ఆమె ఇక్కడ డిస్పూర్లో నివసిస్తుందని కనుగొనబడింది సుబోధ్ చాలా శ్రద్ధగా తన అభిప్రాయాన్ని చెప్పాడు వాళ్ల మాటలు విని ఆ అమ్మాయి వాళ్ళిద్దరినీ చాలాసేపు చాలా జాగ్రత్తగా చూసింది మీరు అబ్బాయిలు లోపలికి రండి లోపలికి రాగానే ఆమె పేరు సునంద అని చెప్పాడు సాకేత్ మరియు సుబోధ్ కూడా వారి పేర్లను ఇచ్చారు సాకేత్ నిశితంగా చూసేసరికి సునంద ఒక కన్ను మసకబారింది ఇద్దరూ అతనిని అనుసరిస్తూ వెళుతున్నారు మెలికలు తిరుగుతున్న తన నడుము మీద పదే పదే తన వెనుకే పరిగెడుతున్న సాకేత్ కళ్ళు చూసి సుబోధ్ చిన్నగా చీమ కొరుకుతూ అతనితో అన్నాడు
గుడిసె చచ్చిపోతుందా? ముందు చూడు. అతని పర్వతాల నుండి దూరంగా తిరగండి, లేదంటే ఈరోజు ఇక్కడ చివరి సూర్యాస్తమయం అవుతుంది. ఇద్దరూ ఇల్లంతా నిశితంగా గమనిస్తున్నారు. ఇంట్లోనే శ్రీమంతుడు కథ చెప్పేవాడు. అమూల్యమైన షాండిలియర్లు, నేలపై వేసిన విలాసవంతమైన తివాచీలు, గోడలపై విలువైన పొదుగులు, కవచాల మధ్య ఇరుక్కున్న రాళ్లు మరియు కత్తులు గోడపై ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వేలాడదీయబడ్డాయి. వాళ్లు కుబేరుని ఇంట్లోకి ప్రవేశించినట్లు అనిపించింది. చాలా అందమైన అతిథి గదిలో వారిని కూర్చోబెట్టి సునంద వెనుదిరిగి వెళ్లిపోయింది. అతను వెళ్లేటప్పుడు మాంటిల్ మాట్లాడాడు. ఎంత ధనవంతుడు సోదరుడు, నేను యక్షునిని చంపు, సునందను సెట్ చేయి, స్తంభం ఇక్కడే ఉంటుంది, చుట్టుపక్కల వర్షం కురుస్తున్నట్లు చూడలేము. అవును, కాని సునందతో కనీ హాయ్ బా, తూ హాయ్ పాట, ఇంకేదో చూస్తున్నాను, సుబోధ అన్నారు. కాసేపటి తర్వాత సునంద తన చేతుల్లో ట్రేతో గెస్ట్ రూమ్కి తిరిగి వచ్చింది. పెద్దగా నవ్వుతూ మాంటిల్ మరియు సుబోధ్లను టీ తాగమని అభ్యర్థించాడు. మేము టీ కూడా తాగము, మాంటిల్ కఠినంగా అన్నాడు. అందుకని నన్ను పాలు తీసుకురా, ఇప్పుడు నేను వేడి పాలు తెస్తాను, సునంద నవ్వుతూ చెప్పింది. లేదు, అంత బాధ పడాల్సిన అవసరం లేదు. అది ఏమిటి, ఈరోజు మనం నిజ్జర కోసం ఉపవాసం ఉన్నాం, రేపు సూర్యనారాయణుని దర్శనం చేసుకున్న తర్వాతే ఏదైనా తింటాం, ఇప్పుడు సుబోధ్ స్పష్టంగా మాట్లాడాడు. హృదయంలోని మధురమైన సునంద, మీరు కోరుకున్నంత మంచిది అంటూ టీ వెనక్కి తీసుకుని వెళ్ళిపోయింది. కొంతసేపటికి పాపూరి అక్కడికి వచ్చింది. అతను వైట్ కలర్ టైట్ సల్వార్ కుర్తా ధరించాడు. అతని జుట్టు ముందు భాగంలో కొంత వంకరగా ఉంది, కానీ చాలా చక్కగా లాగబడింది. మెడలో వెలకట్టలేని హారం ఉంది, మరియు అతని చేతుల్లో పుష్యరాగం మరియు పచ్చ ఉంగరాలు ఉన్నాయి. ఆమె సునంద వలనే న్యాయమైనది. అతని శరీరం పూర్తిగా అభివృద్ధి చెందింది. అతను రాగానే సుబోధ్ మరియు మాంటిల్ అతనిని పలకరించడానికి వారి సీట్ల నుండి లేచి గౌరవించారు. హే హే, కూర్చో అన్నాడు పాపూరి. అక్కడ ముగ్గురు కలిసి కూర్చున్నారు. మీరు పుణ్యంతోనే ఇక్కడికి వచ్చారని సునంద ద్వారా తెలుసుకున్నాను. నేను మీకు ఎలా సహాయం చేయగలను చెప్పు, పాపూరి ఇద్దరికీ మెల్లగా అన్నాడు. అవును, మేం మయం నుంచి రాలేదు, ఏదో వెతకాలని అక్కడికి వెళ్ళా, సౌమ్య వైఖరితో అన్నాడు సుబోధ్. అప్పుడు న్యూయార్క్ నుండి వచ్చారా? ఇద్దరి బట్టలు, రూపురేఖలు చూసి పాపూరి అన్నాడు, మీరు చాలా ఫన్నీగా ఉన్నారు, సుబోధ్ విషయం చూసుకుని చెప్పాడు. నువ్వే ప్రారంభించావు, నది మధ్యలో చేతులు కడుక్కున్నాను, పాపూరి అన్నారు. అప్పుడు సునంద ఇంగ్లీష్ డబుల్ బ్యారెల్ తుపాకీని వదిలి రెండు గుళికలు మరియు క్లీనింగ్ థ్రెడ్ను అక్కడ వదిలివేసింది. పాపూరి శుభ్రం చేయడం ప్రారంభించింది. తుపాకీ క్లీన్ చేస్తుండటం చూసి ఇద్దరూ మౌనం వహించారు. అప్పుడు పాపూరి అన్నారు, ఇప్పుడు మీరు ఈమెయిల్ చేయాలా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. జీ సోరీ, వై జీ, మేము మీ నుండి యక్షిని గురించి తెలుసుకోవాలనుకున్నాము. అప్పుడు సుబోధ్ చాలా హాయిగా ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్పాడు. మరియు పాపూరి తుపాకీని శుభ్రం చేస్తున్నప్పుడు చాలా సులభంగా వాటిని వింటూనే ఉన్నాడు. తుపాకీని శుభ్రం చేయగానే అతను రెండు కార్ట్రిడ్జ్లను లోడ్ చేసి దానిని లోడ్ చేశాడు.
ఇదంతా చూస్తుంటే మాంతిల్ పేలడం మొదలైంది. జేబులో పెట్టె మీద చెయ్యి వేశాడు. త్వరత్వరగా కాగితాన్ని అతని వైపు చూపిస్తూ అడిగాడు సుబోధ్, ఈ విషయం ఏంటో తెలుసా? ఆ రోజు రాత్రి యాక్సిడెంట్ లో పడ్డా. పాపూరి పేపర్ చూడగానే కళ్ళు బైర్లు కమ్మాయి అని తన మనసులో మాట చెప్పుకున్నాడు. ఇది ఏదో కుట్ర, ఎవరైనా అతన్ని మళ్లీ విడుదల చేయాలనుకుంటున్నారు. ఏమైంది, ఎక్కడ పోగొట్టుకున్నావు అన్నాడు సుబోధ్. అవును, కాదు కాదు, ఏమీ లేదు లేదు అలాగే అంది పాపూరి. ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు, అవును లేదా కాదు ఇది వాటిలో ఒకటి, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎవరు అడిగాడు సుబోధ్. అప్పుడు పాపూరి చెప్పడం ప్రారంభించింది. మంత్రగత్తె వైద్యుడు, లేదా సాధారణ భాషలో లేత గోధుమ రంగు అంటారు. కొన్ని లేత గోధుమ రంగు అతని నియంత్రణలో ఉంది, మరియు దురాశ యొక్క బ్లైండ్ లేత గోధుమ రంగు అతనికి సహాయం చేయడం ప్రారంభించింది. మెల్లగా ఇక్కడ చీకటి రాత్రిలా మారుతోంది. అప్పుడు మాంత్రికులందరూ మా నాన్న దివాన్ సాహెబ్ పిలిచిన పంచాయతీని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని ఉంచుకుని పంచ మకరాలతో నిండిన మూర్ఖులను నిషేధించాలని మాట్లాడారు. ఎందుకంటే ఈ తాంత్రికుడు మధుబాల కూతురికి సపోర్ట్గా మారాడు. నెమ్మదిగా ఇక్కడ ఒక యుద్ధం జరిగింది. పంచ మకార్లకు హాజరు కాని తాంత్రికులను హింసించారు. మెల్లమెల్లగా చేతబడి ప్రాణాంతకంగా మారింది. మరియు చివరకు ఒకరోజు అతను ఖైదు చేయబడిన అదే భవనంలో మా మామ మరణించినట్లు నాకు ఇప్పటికీ గుర్తుంది. అతను చంపబడ్డాడు లేదా బలి ఇవ్వబడ్డాడు. ఇలా అంటున్నప్పుడు పాపూరి కళ్ళలో తడి, గొంతు బిగుసుకుపోయింది. సుబోధ్ మరియు మెంటల్ అతన్ని ఓదార్చారు. కాసేపటి తర్వాత సుబోధ్ అడిగాడు, ఈ పంచమకరం ఏమిటి? వై? మాంసం, చేపలు, డబ్బు మరియు సెక్స్ అని పాపూరి. ఇంకేమీ జరగకముందే ఆ గదిలో వెనుక వైపు ఎవరో చాలా చెడ్డ అరుపులు వినిపించాయి. ఎవరో ఆగకుండా అరుస్తూనే ఉన్నారు. చేతిలో తుపాకీతో పాపూరి వెంటనే అటువైపు పరుగెత్తాడు. రాత్రి మొదలైంది.